కంటే ముందు విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రజలని ఆయన ప్రజలకు ద్రోహం చేశాడు కాబట్టి ఈ రోజు ప్రజలు ఆ అభిమానాన్ని ఇవ్వట్లేదు ఎవరు కూడా అరెస్ట్ అయిన తర్వాత పట్టించుకోవడం లేదు అన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది 47 సంవత్సరాలు ఆయన పదే పదే చెప్తా ఉంటారు 45 సంవత్సరాల ఇండస్ట్రీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నని ఇటు స్థానికంగా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ఏదైనా ఆయనకి సపోర్టివ్ గా ఎవరైనా మాట్లాడొచ్చేమో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు గాని దేశంలో ఉన్నటువంటి నాయకులు గాని ఎవ్వరు కూడా ఈ రోజు ఆయన పట్ల సానుభూతి చూపించేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నా ఎవ్వరు కూడా నేషనల్ లీడర్స్ ఎవ్వరు కూడా రావట్లేదు ఈ విషయం చాలా వరకు చాలా స్పష్టంగా తెలుస్తుంది దీన్ని బట్టి మనం ఒకటే ఒకటి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసింది తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర ముగిసింది 1982 లో ఎంటి రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 2004 తో ఆ అధ్యాయం ముగుస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు 175 కు 175 స్థానాలు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఇక లోకేష్ విషయానికి వస్తే లోకేష్ రాజకీయ నాయకుడి కుండల ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ లేవు నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు అతను ఒక తన తండ్రిని విడిపించుకునే దానికి వ్యవస్థలను మేనేజ్ చేసుకునే దానికి మాత్రమే ఆయన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడే కానీ నిజానికి ప్రజల అభిష్టాన్ని తెలుసుకొని ప్రజల కోరికలను నెరవేర్చి ప్రజల మనసుల్ని ఆకాంక్షలను అర్థం చేసుకొని ప్రజల అవసరాలను తీర్చేటటువంటి నాయకుడు లోకేష్ కాదు అన్నటువంటి విషయం మీకు గత 4 సంవత్సరాలుగా గత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు గాని ఇప్పుడు గాని ఈ యొక్క గత 7-8 సంవత్సరాల్లో మీకే అర్థమై ఉంటుంది అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తాను.